నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారికి ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తున్న షాకులు అన్నీ ఇన్ని కాదు. ఇప్పటికే పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఉద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేకిస్తూ నిరసన దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెలోకి కూడా వెళ్తున్నట్టుగా ప్రకటించేశారు. ప్రభుత్వం మీద ఈ డిమాండ్లు పరిష్కరించాలి వాళ్లకు ఉన్నవి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. తమ సమస్యల మీద పరిష్కరించబోకుంటే ఈ నెల 6 నుంచి కూడా సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రస్తుతాన్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. సో ప్రస్తుతానికి ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉద్యోగుల్ని చర్చకు రావాల్సిందిగా కోరారు. అయితే మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యింది. అయిన దాంట్లో సక్సెస్ఫుల్గా అయిందంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాల నేతలు అందించారు. మెమోరాండం ఇచ్చిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల్లో ఎన్ఎంయు, ఈయు, ఎస్డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్ ఉన్నాయి. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు అధికారులను కోరారు. లేదు అంటే కనుక ఈ నెల 6 నుంచి మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రగతి చక్రాలు ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఆగిపోతాయి అని చెప్పి వాళ్ళు చెప్పేసారు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇంకొక 3-4 రోజుల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం? తెలియనటువంటి పరిస్థితి. ఏం చెప్తాం? ఏం చెప్పడానికి లేదు, చేయడానికి లేదు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. చూద్దాం.